లోకేష్ అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా అది చంద్రబాబు మనోగతం. పార్టీకి అదే శిలాశాసనం. అటువంటి చిన్నబాబు విశాఖ టూర్ చేపడితే సీనియర్ నాయకులు ఎందుకు ఆయన వెనకాల లేరు? ఈ ప్రశ్న సహజంగా ఎవరికైనా ఉత్పన్నమవుతుంది. తాజాగా లోకేష్ మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆయన వెంట ఉన్నది ద్వితీయ శ్రేణి నాయకులే. అలాగే ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికింది కూడా వారే. మరి చంద్రబాబు తర్వాత అంతటి నాయకుడు లోకేష్ తమ ప్రాంతానికి వస్తే ఆయనతో కలిసి ఎక్కడా బడా నాయకులు కనిపించలేదు. ప్రస్తుతం టీడీపీలో దీని మీద చర్చ సాగుతోంది. అయితే అత్త తిట్టిందని కాదు, తోడికోడలు చూసిందని బాధ అన్నట్టుగా ఈ విషయాన్ని కెలకటానికి వైసీపీ రెడీగా ఉండటమే అసలు సమస్యగా ఉందిట. లోకేష్ అంటే విశాఖ టీడీపీ నాయకులకు పట్టలేదా, లేక అచ్చెన్నాయుడికి ఉన్న అభిప్రాయమే మిగిలిన వారికి ఉందా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి బాగానే సెటైర్లు పేల్చారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు వంటి వారు లోకేష్ పక్కన కనిపించకపోవటాన్ని ఆయన గట్టిగానే టార్గెట్ చేశారు. మొత్తానికి చిన్నబాబు చిన్నబుచ్చుకునేలా టీడీపీ సీనియర్లు వ్యవహరించారా? ఏమో, అది వారి పార్టీ, వారిష్టం. కానీ వైసీపీ మాత్రం లోకేష్ను ఎక్కడా వదలడం లేదుగా.